Mr. Prasad, please. Ajaksha. Mr. Prasad, chappan. Preetama Jagan Mohan Reddy garu, 3640 kilometerlu. 3640 kilometerlu nadichi, prajala kashta sukhalu telusukoni, gata prabhutvala maadiriga 600 aligani hamilu ichi, విఫలమైన ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఇది మా ముఖ్యమంత్రి గారు నవరత్నాలు అక్కా చెల్లెళ్ళందరికీ చేయూత కింద ఇస్తానని చెప్పినా ఆసరా కింద ఇస్తానని చెప్పినా లేకపోతే నవరత్నాల్లో ప్రధానమైంది ఇంటి పట్టా. ఇంటి పట్టా ఇవ్వాలని చెప్పి ఆయన ఒకటే స్ఫూర్తిగా తీసుకున్నారు. సహకారం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కారు కొనుక్కోవాలి. రాష్ట్రాల్లో ఉన్న పేదలందరికీ పక్కా గృహాలు ఇంటి పట్టాలు ఇవ్వాలి అని కలలు కానీ ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఒక పెద్ద యజ్ఞం మొదలెట్టారు అధ్యక్ష. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అదిగో అటు పక్క రావణ సంతతి కూర్చొని ఉన్నారు. వాళ్లే కోర్టుల్లో కేసులు వేపించారు. పేదలకి అక్క చెల్లెమ్మల పేరుతో పట్టా ఇస్తానని ఎప్పుడు చెప్పారు? వాళ్ళ గుండెల్లో రాళ్లు పడిపోయి రైలు పరిగెత్తి అక్కడి నుంచి బెదిరిస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఈ ప్రసంగం మొదలెట్టే ముందు ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. నిన్న హఫీజ్ ఖాన్ గారిని బెదిరించి అలాగే బయటికెళ్లి ఈ తొలిసారి గెలిచిన శాసనసభ్యులందరూ కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అత్త కూడా ఒకనాటి కోడలే. చంద్రబాబు నాయుడు గారు కూడా తొలిసారిగా శాసనసభ్యుడి నుంచి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన వాళ్ళు అధ్యక్ష. మేము కూడా అవుతాం, మాకు కూడా భవిష్యత్తు ఉంది, మాకు పద్ధతి తెలుసు. మేము మీలాగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉండి చేతులు ఊపటం, బెదిరించటం, లేకపోతే బాడీ లాంగ్వేజ్ తో ఊగిపోవటాలు, కొంపుల దగ్గర ఆడవాళ్ళలాగో లేకపోతే ఇంకొకటి లాగో మేము చేయం అధ్యక్ష. హుందాగా గౌరవప్రదంగా ఉంటాం. మా ముఖ్యమంత్రి గారు అటు పక్క సభ్యులు చూడండి, మిరిం మిరిం చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే పైకే ఉన్నా లోపల వాళ్ళకు కూడా మమ్మల్ని చూస్తే ఈర్ష అధ్యక్ష. ఎందుకంటే మాకు దొరికిన నాయకుడు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. అక్కడ ఏముంది అధ్యక్ష, 650 హామీలు ఇచ్చి మేనిఫెస్టో మడత పెట్టి బీరువాలో పెట్టిన పార్టీ ఆ పార్టీ. మేము మా మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం ఖురాన్, భగవద్గీత, లేకపోతే బైబిల్ అని చెప్పిన పార్టీ మా పార్టీ అధ్యక్ష. కాబట్టి మేము మా ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఎల్లి గ్రామాల్లో తిరగమంటే మా శాసనసభ్యులు మొత్తం ఆయన 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దమ్ము ధైర్యంగా 18 నెలల్లో మేము ప్రజల మధ్యలోకి వెళ్ళగలిగామంటే అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మా నాయకుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి సంక్షేమ పథకం అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో ప్రధానమైనది ఇంటి పట్ట, పేదల కలల సాకారం చేసేది. ప్రతి పేదకి స్థిరత్వం అంటే సొంత ఇల్లు కలిగి ఉంటాం. సొంత ఇల్లు కలిగి ఉంటే వారికి ఒక మానసిక ప్రశాంతత, ఆ ప్రశాంతతను కల్పించాలని చెప్పి 25 లక్షల ఇల్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి సంవత్సరంన్నర గడవకముందే 31 లక్షల మందికి పేదలకు ఇచ్చేదానికి నడుం కట్టారు అధ్యక్ష. ఈ మనసు గత పాలకులకు లేదు. గత పాలకులు వారికి ఉన్న సమయంలో ఏదో రాజమౌళి గారితోనో ఇంకొకరితోనో పెట్టి కలలు కన్నారు తప్పితే కలల్ని సాకారం చేయలా, పేదల కలల్ని వాస్తవం చేయలేదు అధ్యక్ష. వాళ్ళకి 5 సంవత్సరాల కాలం ఇస్తే దాంట్లో కేవలం వాళ్ళు ఇచ్చిన పట్టాలు ఎంతయ్యంటే 3,92,000. ఇది కూడా కొనియలేదు అధ్యక్ష. ప్రభుత్వ భూములు ఉంటే అక్కడక్కడ ఇచ్చినాయి. మళ్ళా ఇంకొక 71,000 పేదల భూములు కట్టుకొని ఉన్న ఇళ్లు రికవరీ చేయడానికి కూడా వాళ్ళకి మనసొప్పల. అదే స్థానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే వారికి 175 నియోజకవర్గాల్లో ఉన్న పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించాలని చెప్పి సభ్యుల గుండెల్లో అటు పక్క ఉన్న వాళ్ళ గుండెల్లో రాళ్లు పడతాయి, రైళ్లు పరిగెడతాయి, కాబట్టే వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు అధ్యక్ష. 25,000 ఎకరాల పైసలకు భూమి, 8,400 కోట్ల రూపాయలు వెచ్చించి దాంట్లో 7,800 కోట్ల రూపాయలు అధ్యక్ష చెల్లించడం కూడా జరిగింది. 23,000 ఎకరాల పైసలకు, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన 25,000 ఎకరాలు, దాదాపుగా 50,000 ఎకరాల్లో 31 లక్షల మంది పేదలకి ఇళ్లు నిర్మించడానికి పట్టాలు సిద్ధం చేసి లేఅవుట్లు సిద్ధం చేస్తా ఉంటే రోజుకొక ఆరోపణ.
ఏమని భూముల్లో అవినీతి జరిగిందని ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేకపోయారు వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు చేస్తుంటే ఈ రోజు 30 లక్షల మంది పేదలు ఈ రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఎందుకు అద్దెలేళ్లలోనో లేకపోతే గుడిసెల్లోనో కాలువ కట్ల మీద చెరువు కట్ల ఒడ్డులో ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొన్న ఉగాది నాటికి తర్వాత కాదు శ్రీరామనవమి నాటికి ఇవ్వాలని సంకల్పిస్తే వీళ్ళందరూ అడ్డుపడి వాళ్ళకి ముఖ్యమంత్రి గారి పేదలకు ఇల్లు ఇవ్వటం యజ్ఞమైతే దాన్ని ఆపటం వీళ్ళకి యజ్ఞం కోర్టుకి వెళ్తారు స్టేల్ చేస్తారు కానీ ఎట్టి కేలకు ఆ కలని రేపు సమస్త దేవతలకి ఒక చోట చేరే రోజు వైకుంఠ ఏకాదశి అలాగే జీసస్ క్రీస్తు పుట్టినరోజు నాడు ఆ కలలు సాకారం చేయబోతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఆనాడు ప్రీతమ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 48 లక్షల ఇళ్లు కట్టించి ఈ విభజించబడిన ఆంధ్రప్రదేశ్ లో 24 లక్షల ఇళ్లు కట్టించిన తర్వాత అంతటి బృహత్తరమైన కార్యక్రమం మొదలెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే 25 లక్షలు కాదు 31 లక్షలు ఇస్తున్నారు ఈ పథకం ఒకే రోజు ఆగిపోవటమే కాదు నిరంతరం మళ్ళా అర్హత కలిగిన వాళ్ళు ఇస్తే ప్రతి 90 రోజులకు ఒకసారి లిస్టు తీసుకొని వాళ్ళందరికీ మళ్ళీ ఇస్తామని చెప్పి చెప్పారు అంతేకాకుండా ఈ ఇళ్లన్నీ కూడా పూర్తిగా లబ్ధిదారులకి ప్రభుత్వమే దగ్గరుండి రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రతి వస్తువుని తక్కువ ధరకు అందించి పేరుకి 180,000 ఇల్లు కానీ ఆ వస్తువులు కొనాలంటే బయట మార్కెట్ లో 3 లక్షల రూపాయలకు కూడా దొరకని పరిస్థితి ఎందుకంటే జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రతి వస్తువు ఇటుక ఇనుము అట్లాగే ఏదైనా కూడా వాళ్ళకి దర్వాజాలు కావాలన్నా కిటికీలు కావాలన్నా అన్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తా ఉంది అంతేకాకుండా ఇసుక సిమెంట్ ఇసుక ఉచితం సిమెంట్ బయట మార్కెట్ లో 340-350 రూపాయలుంటే కేవలం 250 రూపాయలకే లబ్ధిదారులకు అందేటట్టుగా వాళ్ళ ఇల్లు నిర్మాణాలు చేసేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అంతేకాకుండా 25 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఈ రోజు శిథిలావస్థకు చేరినాయి కానీ ముఖ్యమంత్రి గారి ముందు చూపుకి మీరందరూ ఒక్కసారి ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రతి గ్రామం ఒకనాడు తాపి మేస్త్రులే ఇళ్ళు డిజైన్లు ఇంజనీర్ అంటే వాళ్ళు పెట్టిందే ఇళ్ళు ఆ ఇళ్ళు నిర్మాణ లోపాలతో 25 సంవత్సరాలకే పాడైపోయే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్లతో పాటు గ్రామ సచివాలయ వాలంటీర్లు కూడా ఇళ్లు కట్టుకునే పేదలకి అండగా నిలబడి నాణ్యతతో కట్టేటట్టుగా తగు చర్యలు తగు జాగ్రత్తలు తీసుకోబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అంతేకాకుండా గతం వాళ్ల హయాంలో కట్టిన ఇళ్లు కూడా వాటికి మన ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తా ఉంది నిన్నే 3 రోజుల క్రితం 300 కోట్ల పైగా అకౌంట్ లో డబ్బు పట్టడం జరిగింది అంతేకాకుండా త్వరలో ఇంకొక 900 కోట్ల పైసలకు వాళ్ళు మేమిచ్చామని చెప్పిన ఇళ్ళకు కూడా ఈ ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తా ఉంది అదే కాకుండా రాష్ట్ర స్థాయిలో 13 రకాల మెటీరియల్ జిల్లా స్థాయిలో 9 రకాల మెటీరియల్ కూడా అందరికీ ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష పేదల కళలు సాకారం కాకుండా వీళ్ళు ఎంత అడ్డుపడినప్పటికీ తప్పకుండా ఆ కళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అధికార పక్షంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేది చేస్తాం అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఫ్లాట్లు కూడా కేవలం ఎన్నికల ముందు హడావుడిగా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ డొంకల్లో కొండపారం బోకుల్లో నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇచ్చి వాటికి ఏ రకమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా వదిలిపెట్టారు అక్కడున్నటువంటి లబ్ధిదారులు ఇప్పుడు మేము తయారు చేస్తున్న లేఅవుట్లు చూసి వచ్చి బతిలాడుతూ ఉన్నారు సార్ దయచేసి మీకు దండం పెడతాం మళ్ళీ కొద్ది పట్టాలు ఇచ్చారు కేవలం పేరుకే కానీ భూమి చూపించాల ప్లాట్ లేదు వాళ్ళకి పత్రమే ఉంది ఈ రోజు లబ్ధిదారు లిస్ట్ వచ్చేటప్పటికి వాళ్ళకి పట్టా ఇచ్చినట్టుంది సాంకేతికంగా వాళ్ళకి పట్టా ఉంది కానీ స్థలం లేదు అట్లాగే ఇచ్చిన వాళ్ళకి మౌలిక వసతులు లేవు మనం లేఅవుట్లన్నీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి వాటిని నివాసయోగ్యంగా మార్చి వేలాది కోట్లు ఖర్చు పెట్టి మౌలిక వసతులు నీరు డ్రైనేజీ కరెంటు అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష నా నియోజకవర్గం మైలవరంలో గత ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నంలో
800 ప్లాట్లు ఇస్తే వాటికి 2 సంవత్సరాల నుంచి ఎన్నికల ముందు 6 మాసాల ముందు హడావుడిగా ప్లాట్లు ఇస్తే ఏ రోడ్లు లేవు కరెంట్ లేదు డ్రైనేజ్ లేదు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటికి మొన్న నేను రోడ్లు పోయించి కరెంట్ ఏపిచ్చి వీధి లైట్లు పెట్టించి దాకా 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏ సౌకర్యాలు లేవు ఈ రోజు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తా ఉంటే వేళ చంద్ర పత్రికలో కావాలని చెప్పి మెరక పేరుతో అవినీతి చేస్తున్నారని చెప్పి ఎక్కడకక్కడ కథనాలు రాసి రాపిచ్చి అభివృద్ధిని పేదలకు జరిగే మంచిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదేంటంటే ఉపాధి మేత అక్రమంలో అక్రమంలోనూ ఉపాధి మేత అనేది నన్ను ఉద్దేశించి ఈ నెలలో మా నియోజకవర్గంలో ఈ చంద్రజ్యోతి నేను అక్కడ చంద్రజ్యోతి అంటే నియోజకవర్గంలో ఒప్పుకోలా కాదు కాదు ఆంధ్రజ్యోతి కాదు అది ఆంధ్ర వేశ్య అని చెప్పారు ఈ పత్రికని ఎందుకంటే అబద్ధాలతో పుట్టిన పత్రిక ఇది ఈ పత్రికకి మా జిల్లాకి సంబంధించి డెస్క్ ఇన్ఛార్జి దేవినేని ఉమామహేశ్వరరావు అతగాడు ఏ వార్తలు పంపుతాడో ఆ వార్తలే రాస్తాడు అతని ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ వారు లేదా వ్యతిరేకంగానే వార్తలు రాపిస్తాడు ఇది రాసిన సారాంశం ఏంటంటే నేను నడిబొడ్డున వెళ్ళి నేను మాట్లాడాను ఏంటంటే దేవినేని ఉమామహేశ్వరరావు రా ఈ పేపర్లో నువ్వు రాశావు 20 కోట్ల రూపాయలు బిల్లులు చేశారు 10 కోట్ల రూపాయలు సేనరైజ్ ఎగ్గొట్టారని చెప్పి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అందరి మీద దుష్ప్రచారాలు చేయడానికి ఈ పత్రికను అడ్డం పెట్టుకుంటారు కానీ నేను ఛాలెంజ్ చేశా 20 కోట్లు అన్నావు కదా 20 పైసలు కనుక ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా ఒక్క పైసా ఎగ్గొట్టినా నేను సిద్ధమని చెప్పి ఇక మారు మాట్లాడలేదు వాళ్ళు రాయటం మానుకోవటం రాయటం ఊరుకోవటం అటు నుంచి కనుక ఎట్లా మాట్లాడతారో వాళ్ళ దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఈ రావణ సంతత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకమైన ప్రచారాలు చేస్తారు అంతేకాకుండా అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారి మంచి మనసుకి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా నా నియోజకవర్గంలో గొల్లపూడి అనే గ్రామం ఉంది ఆ గ్రామం గడిచిన 5 ఎన్నికలు పెట్టి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది 5,000, 6,000, 7,000 మెజార్టీ వస్తూ ఉంటది మొన్నటి నాయనికి కూడా గొల్లపూడి దాకా వచ్చేటప్పటికి నాకు 16,000 మెజార్టీ ఉంది గొల్లపూడిలో టీడీపీకి 3,000 మెజార్టీ వచ్చేట 3,000 పోను 13,000 బయటపడ్డా అట్లాంటి గొల్లపూడి గ్రామానికి పేదలున్నారు ఈ 25 ఏళ్ళ బట్టి వాళ్ళకు ఒక్క పట్రా కూడా ఇవ్వడానికి మనసొప్పలేదు ఒక్క పేదకు కూడా ఇల్లు ఇవ్వలేదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని కాగానే 4 మాసాలకు వెళ్ళి అన్నా అక్కడ చాలా ఇబ్బంది ఉంది కనీసం ఒక 1200 G+3 ఇళ్ళు ఏదో ఒకటి ఇవ్వకపోతే కనుక పేద ప్రజలకు న్యాయం చేయలేమన్నా అంటే వెంటనే ప్రసాద్ మనం ఇల్లు కాదు పట్టాలే ఇద్దాం అంటే అన్న చాలా కాస్ట్లీ అన్న ఆ దగ్గరలో భూములు కొనలేమంటే ఎంతైనా కొనాల్సిందే ప్రసాద్ 1200 కాదు ఎంత మంది ఉన్నా కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి అప్పటికప్పుడు ధనంజయ రెడ్డి గారికి చెప్తే ధనంజయ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ చెప్పి ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వస్తారు అదేంటో పరిశీలించి పూర్తిగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోమన్నారంటే నేను కలెక్టర్ గారికి తీసుకొచ్చి అక్కడ మా పక్కన వీటీపీఎస్ కట్ట అట్టాగే రామరాజనగర్ కట్ట 25 సంవత్సరాలు పెట్టి గూడిసెలు వేసుకొని బతుకుతున్న పేదల్ని రోజు రైల్వే వాళ్ళు వచ్చి పీకుతామని గొడవ చేస్తారు లేకపోతే వీటీపీఎస్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు అక్కడ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అయ్యో రామచంద్ర అంటా ఉంటే నేను 3,000 ఇళ్ళు అక్కడ ఎమ్మటే అక్కడ పేదలకు ఇప్పించడం జరిగింది అప్పుడే కరెక్ట్ గా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి రాగానే దేవినేని ఉమామహేశ్వరరావు వచ్చి చెప్తాడు ఆ గొల్లపూడిలో ఎన్నికలు కాబట్టి కృష్ణప్రసాద్ వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నాడు నాటకాలు ఆడుతున్నాడు ఒక్క ప్లాట్ ఎవరు ఇది అబద్ధం అని చెప్పాడు వెంటనే అక్కడికి వెళ్ళాను అధ్యక్ష వెళ్ళి ఒక టెంట్ పెట్టి లబ్ధిదారులను పిలిపించా పిలిపించి ఆ చెప్తా ఆగండి మా ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత మా ముఖ్యమంత్రి గారి నమ్మకంతో దమ్ముతో ధైర్యంతో నేను చెప్తున్నా అని నేను వెళ్తానే 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసుకొని వెళ్ళారు 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద అధ్యక్ష ఈ గొల్లపూడి గ్రామంలో కనుక నేను 3,000 పైసలకు ప్లాట్లు ఇవ్వకపోతే ఈ గొల్లపూడి గ్రామంలో మళ్ళీ నేను ఓట్లు అడగను ఎందుకని అంతా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాయగలిగానంటే మా వెనక మా నాయకుడు ఉన్నాడనే దమ్ము ధైర్యం మాట తప్పం మనం తప్పం అనే విశ్వాసం వెంటనే తీసుకెళ్లి నేను ఆ అగ్రిమెంట్ ఈనాడు రిపోర్టర్ బిల్ చేతిలో పెట్టా బాబు ఇదిగో నేను సంతకం పెట్టేస్తున్నా ఇక్కడ కనుక 3,000 పట్టాలు ఇవ్వకపోతే ఈ ఊళ్ళో నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పా సరే అది తీసుకొని వెళ్ళి దేవినేని ఉమామహేశ్వరరావు దగ్గరికి వెళ్ళి మరి నువ్వు కూడా సంతకం పెట్టు నేను కృష్ణప్రసాద్ గారు ప్లాట్లు ఇవ్వడన్నాడు కదా అంటే నువ్వు బలేవాడు వచ్చి అవతర బావాయని చెప్పి అన్నాడంట సరే అదే కొల్లపూడి గ్రామంలో ఈ రోజు 3,400 పట్టాలు ఇచ్చి నడి బొడ్డుకి ఎన్టీ రావు గారి విగ్రహం ఉంటుంది అక్కడ 1 సెంటర్ అని అక్కడి నుంచి కేవలం 5.5 కిలోమీటర్లో 35 నుంచి 40 ఎకరాల పొలం కొని అధ్యక్ష లేఅవుట్ సిద్ధమవుతా ఉంది ఎందుకంటే
నువ్వు ఆ వీడియో మీరు అంటుంది ఎవరు నాకు వినపట్లా వీడియో పంపిస్తా అయ్యా బాబు పంపిస్తా రాజధాని మారిస్తే చెప్పా చెప్పా నేను అది కూడా చెప్తా ఆగండి చెప్తా వినండి 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 బాబు వినండి చెప్పిన మాట నిజం కానీ మీ దేవుని అనుమతితో స్వీకరించిన వీడియోలో సగం చూసి మాట్లాడొద్దు పూర్తిగా చూడండి పంపిస్తా ఇప్పుడు నా ఫోన్ లో ఉంది అవగానే ఇస్తా మొత్తం చూసి దేవుని అనుమతితో చేసిన ప్రచారం నిజమా ఒట్టిదా అన్నది తెలుసుకోండి చేతగాని దేవుని అనుమతితో అబూత కల్పనలో మీడియా నమ్మి మోసపోబాకండి కాబట్టి అధ్యక్ష ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రకంగా అభివృద్ధి చేస్తా ఉంటే చూడలేక స్థానికంగా బుర్ర జల్టానికి ఇసుకలో అక్రమాలని మట్టిలో అక్రమాలని చెంటు పట్ట ఈ భూములు కొనుగోళ్ళ అక్రమాలని చెప్పి చెప్పారు అధ్యక్ష ఈ సభాముఖంగా చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా దేవుని అనుమతితో మొన్న షాబాదు జక్కంపూడి తిక్కోయళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సమావేశం పెట్టి ఇక్కడ త్వరగా ఇల్లు ఇవ్వాలి త్వరగా ఇల్లు ఇవ్వాలంటే వాళ్ళు తరిమితే పారిపోయించినాడు దేవుని అనుమతితో అధ్యక్ష అట్లాగే ఈ ఉపాధి దీంట్లో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ ఉద్దేశం వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఆ లేఅవుట్లు అభివృద్ధి కాకూడదు పేద ప్రజలకు సకాలంలో ఇల్లు ఇవ్వకూడదు అనేది ఏమైనా మా ముఖ్యమంత్రి గారి సంకల్పం ముందు మీ చిల్లర రాజకీయాలు ఏమైనా మీరు ఎన్ని చెప్పినా 31 లక్షల పట్టాలు రేపు 25 తారీఖు ఇవ్వడం తథ్యం అధ్యక్ష అంతేకాకుండా ఈ టిట్కో ఇళ్ల నిర్మాణానికి వస్తే ఇందాక గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు ఆనాటి ప్రభుత్వంలో ఉంది వీళ్ళు మద్దతిచ్చి వాళ్ళకు మద్దతు ఇచ్చుకున్న బీజేపీ అక్కడ కేంద్రంలో 7 లక్షలు తీసుకొచ్చి 5 లక్షలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి దాంట్లో టెండర్లు 4 లక్షలు పిలిచి గ్రౌండ్ అయింది 3 లక్షలు అయితే పూర్తయిన ఈ అప్పజెప్పింది ఒక్కిల్లు కూడా లేదు సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారు అడిగారు బాబు గారు స్కామ్ లో చేరతారా సారీ అధ్యక్ష స్కామ్ కాదు స్కీము లేకపోతే జగనన్న స్కీమ్ లో చేరతారా అని చెప్పి ఈ బాబు గారి స్కీమ్ లో చేరటానికి రాష్ట్రంలో అంత వెర్రిబాబులోడు ఎవడున్నాడని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి చల్లని జీవనంతో చల్లని మనసుతో 1 రూపాయికి మీకు ఫ్లాట్ ఇస్తానంటే పొద్దున ముఖ్యమంత్రి గారు మాట్లాడతా 10 మంది కూడా రాలేదన్నారు అన్నా 10 మంది కాదన్నా ఒక్కడు కూడా రాడు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనిపిస్తే తప్పితే వాళ్ళ స్కీమ్ లో వచ్చేవాడు ఎవడు ఉండడని చెప్తూ తప్పకుండా ఈ సభ సాక్షిగా సభ్యుల్నే కాదు ప్రజలను కూడా అడుగుతా ఉన్నాను చంద్రబాబు ముద్ద జగనన్న ముద్ద చంద్రబాబు ఇల్లు కావాలా జగనన్న ఇల్లు కావాలా ఏది కావాలని చెప్పి నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పేదలందరికీ మంచి జరుగుతుందని మాట చెప్పను మరో చెప్పని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు Yes, sir.